హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే నాకు తెలిసినంతవరకు ఈ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి ఇంతకు ముందు పాస్ట్ ఎన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశానో వాటినన్నీ రివైండ్ చేసుకొని చూస్తే నాకు బెస్ట్ వీడియో ఏది యూట్యూబ్లో అంటే నేను తర్వాత ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత నేను ఇదైనా చెప్తా. ఎందుకంటే ఈ వీడియో కోసం నేను కొన్ని మంత్స్ నుంచి నేను అడిగి అలసిపోయా. ఏంటంటే కంటెంట్ ఏంటి ఈ వీడియోలో ఏం చూస్తారంటే మా ఫ్రెండ్షిప్ లైక్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది. చాలామంది అడిగింది ఈ క్వశ్చన్ ఎలా హౌ అని. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా యూట్యూబ్లో దీని గురించి పెట్టాలి, వీడియో చేయాలి అని. అండ్ అట్ లాస్ట్ ఏది వాళ్ళు కరుణించాడో తెలియదు కానీ ఒప్పుకున్నాడు. సో అది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం మర్చిపోవద్దు. మీ ఛానల్ కాదు నా ఛానల్, వీడి ఛానల్ ఉంది. ఎంతో మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను ఛానల్లో, 20-30 మంది సబ్స్క్రైబర్లు. వావ్, ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ మై డియర్ ఫ్రెండ్. 20-30 సబ్స్క్రైబర్స్, నాకు ఎప్పుడు అంతమంది వస్తారో నాకే తెలియదు. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా ఫన్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ ఎమోషన్, మరి అంత ఎమోషన్ ఏమి ఉండదు. ఎమోషన్ ఏంటంటే నేను ఒక్కడే ఫీల్ అవుతూ ఉన్నా అంతే. సో లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫస్ట్లీ కాలేజ్లో మేమిద్దరు జాయిన్ అయినప్పుడు వీడు కొద్దిగా లేట్గా జాయిన్ అయినాడు అన్నమాట. ఏంటంటే ఎస్వి యూనివర్సిటీలో ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్యే రికమెండేషన్ తీసుకెళ్ళి జాయిన్ అయ్యాడు వీడు, మనోహర్ ఇద్దరు. బట్ వీడు పాపం మనోహర్ను వదిలేసి అక్కడ నుంచి వచ్చేసాడు. వాడి వల్ల ఒక్కడే ఉండకుండా మళ్ళీ వాడు కూడా వచ్చేసాడు. కొద్దిగా లేట్గా వచ్చారనుకుంటా వీళ్ళు కాలేజ్కి. నాకు తెలిసి రీఓపెన్ అయిన కొన్ని డేస్ తర్వాత వచ్చారు. రీఓపెన్ అయిన ఒక 15-20 డేస్ తర్వాత వచ్చారు. అండ్ వచ్చినప్పుడే అనుకున్నాడంట ఎలా అయినా నవీన్తో ఫ్రెండ్షిప్ చేయలేవు. మరి ఏంటో వీడే చెప్పాడు, ఏంటో అందరూ నాతో ఫ్రెండ్షిప్ చేయాలని అంత నా గొప్పతనం ఏంటో నాకు అర్థం కాదు. సో అంటే చాలా ఇన్నోసెంట్గా ఉంటాను అన్నమాట క్లాస్లో నేను. ఇది అప్పుడు సోప్ ఎలా చేసాడు నీ హ్యాండ్ ఓకే. అప్పుడు ఏం చెప్పేవాడంటే వీడు నాతో అంటే నార్మల్గా క్లాస్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా, సో కాన్వర్సేషన్ ప్రొలాంగేట్ చేయాలనేసి వీడు అడిగాడు. నా హ్యాండ్ రైటింగ్ నాకు తెలుసు, నా హ్యాండ్ రైటింగ్ మరింత బాగా చిన్న పిల్లలు రాసినట్టు అంత రౌండ్గా ఉంటుంది. వీడు అప్పుడు వచ్చి చెప్పేవాడు అన్నమాట, నేను రేపటి నుంచి కాపీ రైటింగ్ తీసుకొచ్చాను, నాకు ఒక సెంటెన్స్ రాసివు, నేను వాడిని ప్రాక్టీస్ చేసుకుంటుంటా. అంటే చిన్నప్పుడు మనకు కాపీ రైటింగ్ బుక్స్ ఇచ్చేవాళ్ళు కదా, అలా చేసుకుంటాను అనేసి అలా మా కాన్వర్సేషన్ బిల్డ్ అయింది. అని ఒకే బస్ కాబట్టి, కానీ అప్పుడు కూడా మరీ అంత కాన్వర్సేషన్ అయితే ఉండేది కాదు. సో మళ్ళీ లేటర్ ఆన్ వచ్చేసరికి ఎగ్జామ్స్ అప్పుడు అనుకుంటా వీడి దగ్గర 500 రూపీస్ తీసుకున్నాను, హోటల్కి వెళ్ళాలి. ఇచ్చేసిన దానికి ఇంట్రెస్ట్ కూడా తీసుకున్నాడు వీడు. మళ్ళీ అప్పుడు అలా అనుకుంటా 500 రూపీస్ తీసుకెళ్ళి నేను, అప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇక్కడ ఫ్రెండ్స్, అప్పుడు వేరే ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ రా, ఫ్రెండ్స్ వేరు, బెస్ట్ ఫ్రెండ్ వేరు. రాము నేను ఇంకా మా ఫ్రెండ్ వెళ్ళామన్నమాట అప్పుడు హోటల్. అప్పుడు అమ్మాయి లేదు అబ్బాయి లేదు, మళ్ళీ అప్పుడు వెళ్ళాము. సో అప్పుడు వీడి దగ్గర 500 తీసుకున్నాను నేను. 500 తీసుకొని వెళ్ళాము హోటల్కి వెళ్ళి బాగా తినేసి వచ్చి మళ్ళీ వీడి డబ్బులు వీడికి ఇచ్చేసా. అండ్ అలా అప్పుడు కొద్దిగా మాట్లాడుకునే వాళ్ళం. అండ్ లైక్ బస్లో వచ్చేటప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. వీడి బర్త్డేకి అనుకుంటా, అప్పుడు బర్త్డే కూడా అంత క్లోజ్ లేదు, కానీ చాక్లెట్ ఇచ్చినా కేక్ కూడా తినిపిస్తున్న వాళ్ళు బస్లో. ఆ కేక్ అమ్మో మొహానికి ఏదో ఫేస్ ప్యాక్ అప్లై చేసినారు ఆ రోజు వాడికి. ఆ రోజు నేను విష్ పెట్టా వీడికి, అంటే ఆ రోజు వన్ బర్త్డే అని కూడా తెలియదు, పొద్దున్న వచ్చి ఎవరితో స్టేటస్ చూస్తే అప్పుడు గుర్తొచ్చి స్టోరీలో పెట్టానమాట. సో అలా కొన్ని జస్ట్ అలా మాట్లాడుకునే వాళ్ళం ఊరికి, అంతేగాని క్లోజ్గా అయితే లేము. అండ్ లేటర్ ఆన్ 2019 డిసెంబర్ 30th 31st మాకే కన్ఫ్యూషన్, ఆయన అయితే 31st అంటాను, వీడైతే 30th అంటాడు. ఏంటంటే 2020 జనవరి 1st బెంగళూరు వెళ్దాం వండర్లా అన్నాడు. నేను నాకు వండర్లా అంటే చాలా ఇష్టం అన్నమాట. సో నేను ఓకే వెళ్దాం అన్నాను. అండ్ అట్ లాస్ట్ కొంతమంది వాళ్ళ సిస్టర్స్ మేమంతా వెళ్దాం అనుకున్నాం. అండ్ అట్ లాస్ట్ హ్యాండ్స్ ఇచ్చేసాడు వీడు అనేసి. ఆ రోజు నేను ఏడ్చా అన్నమాట. నేను ఏడవలేదు వీడిని, అన్నా వీడిని ఏమన్నానంటే జస్ట్ ఊరికి కామెడీ కోసం నాకు అంతా హోప్స్ తెప్పించినావు, లాస్ట్లో ఇంత బాధ పెడతా అన్నావు కదా అని ఒక్క మాట అన్నా. వీడు అసలు మనుషులను ఎక్కువగా పట్టించుకోడు, ఎవరితో క్లోజ్గా ఉండడు అని ముఖంలే. సో అలా ఉంటాడు అన్నమాట, అస్సలు ఎవరిని కేర్ చేయడు.
ఏంటంటే జస్ట్ క్యాజువల్ గా మాట్లాడతారు అది ఏ ఉన్నదే చెప్తాను నాకు జస్ట్ మాట్లాడతారు అంతే బట్ అందరి దగ్గర నార్మల్ గా ఉంటాడు సో అలా ఆ జాన్ ఫస్ట్ నన్ను వండర్లకు తీసుకెళ్తానని సైన్స్ ఇచ్చాను నేను ఊరికే కామెడీ కోసం నాకు ఇన్ని హోప్స్ పెట్టించినావు కదా నా హోప్స్ అన్ని నాశనం చేసేసి ఇప్పుడు నన్ను ఇంత బాధ పెడతా ఉన్నావు అంటే క్లాస్ లో నుంచి ఏడ్చుకొని పరారు అయిపోయినాడు బయట లంచ్ బ్రేక్ లో అనుకుంటా లంచ్ బ్రేక్ లో లంచ్ తినేసి వచ్చినాము అప్పుడే మనం లంచ్ తినేసి వచ్చినాడు తర్వాత మాకు అకౌంట్స్ పీరియడ్ అకౌంట్స్ ఏడ్చుకొని బయట వెళ్ళిపోయినాడు బయట వెళ్ళిపోతే మన క్లాస్ లో అందరూ ఏంట్రా మరి ఇట్లా రాని వాళ్ళని ఏడిపియాలని అదే అనుకుంటా కదా ఫస్ట్ టైం ఏడ్చలేదు ప్రౌడ్ టు సే నేనే ఫస్ట్ ఏడ్చాను ఏంటి అండ్ అలా ఏడ్చుకుంటూ బయట వెళ్ళిపోయాడు క్లాస్ లో అందరు నన్ను అంటా ఉన్నారు ఇంత దానికి వాడిని ఏడిపియాల అనేసి నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చిన ముందే నన్ను ఎమోషనల్ కార్డ్ కాబట్టి అంత లేదు వీడు వచ్చి కూర్చున్నాడు అన్నమాట క్లాస్ లో వచ్చి అంటే వెనక్కి వెళ్ళిపోయాడు మళ్ళీ మెల్లిగా నా కళ్ళల్లో నుంచి ఒక్కొక్క డ్రాప్ అయ్యి వస్తా ఉన్నాయి దాన్ని చూసి వచ్చాడు దాన్ని చూసి ఓదార్చి ఆ రోజు ఓదార్చినప్పుడు క్లోజ్ అయింది అది ఈ రోజు వరకు ఏడుస్తానే ఉన్నా నేను సో అలా అన్నమాట అది ఫస్ట్ మేము క్లోజ్ అవ్వడానికి కారణం డిసెంబర్ 31st అని నేను డిసెంబర్ 30th అని వీడు మరి అడే ఏంటో నాకు కూడా కరెక్ట్ తెలియదు వీడికి తెలియదు ఏంటంటే రేపు వెళ్తామంటే ఈ రోజు ఏడిపించినట్టు నాకు గుర్తు కానీ వీడు లేదు రేపు బయలుదేరుతామంటే ఈ రోజు ఏడిపించినట్టు ఏదేదో ఆ 30, 31st ఇంకా మేము డిసెంబర్లో 30, 31st రెండింటిని మా ఫ్రెండ్షిప్ యానివర్సరీగా సెలబ్రేట్ చేసుకోవాలి డిసెంబర్ 31st వీడు గిఫ్ట్ తీస్తాడు డిసెంబర్ 30th కూడా వీడే గిఫ్ట్ తీసిస్తాడు మీ మాత్రం తీసి ఇవ్వడం మన గిఫ్ట్ తీసుకుంటే కొనిస్తే తీసుకోవడం ఇష్టం అంతేగాని కొనివ్వడం ఇష్టం లేదు అలవాటు అబ్బే అస్సలు అలవాటు లేదు సో అదన్నమాట ఆ డే క్లోజ్ అయింది అప్పుడు ఇద్దరు ఏడ్చుకొని స్టార్ట్ అయింది అన్నమాట మా ఫ్రెండ్షిప్ చాలా డిఫరెంట్ గా నేనేం నవ్వల నువ్వు ఏడు అయితే సో అలా స్టార్ట్ అయింది అండ్ జాన్ 31st అంటే జాన్ 1st కి నేను కిషోర్ రాము ముగ్గురం కలిసి కోటిలింగేశ్వర టెంపుల్కి వెళ్దాం సో అక్కడ ఆ రోజు పొద్దున్న వెళ్ళినప్పుడు ఈయన మాకు దోశ సంథింగ్ ఏదో వీళ్ళు నాన్ వెజ్ తిన్నారు కదా వెజ్ పార్టీ అన్నమాట సో అక్కడ ఆ రోజు పొద్దున్న దోశ రెండే రెండు లేదు ఒక్క దోశ వేసినాడు నాకు అంత పైన వెళ్ళలేదు ఎందుకంటే బస్సులో నాకు జర్నీ అలవాటు లేదు కాబట్టి బస్సులో వెళ్ళడం సో అది జరిగింది అండ్ వెళ్ళాం అక్కడ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము ఆ డే మొత్తం అక్కడే స్పెండ్ చేసాం నేను రాము వీడు అండ్ ముగ్గురే వెళ్ళాం అండ్ ఉన్నాం అక్కడ టెంపుల్కి వెళ్ళాము ఆ రోజు అంతా బాగా చిల్లాం ఎందుకంటే మళ్ళీ జాన్ ఫస్ట్ రోజు ఎక్కడికైనా తీసుకెళ్ళకపోతే మళ్ళీ నేను ఏడుస్తానేమో అనేసి తీసుకెళ్ళలేకపోయింటే అస్సలు తీసుకెళ్ళేవాడు కాదు ఆ రోజు పరిచయమైన దరిద్రం ఇప్పటి వరకు మోస్తూనే ఉన్నా దరిద్రం ఇదే దరిద్రం అంటే చాలా ఆ లాస్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ లాస్ట్కి వస్తాడు వదలదు ఎంత దూరం పోయినా తగులుకొనే ఉంటారు అన్నమాట అదృష్టం అనేది ఎప్పుడు నీ పక్కన ఉంటుంది దురదృష్టం అనేది ఎప్పుడు నా పక్కన ఉంటుంది అదన్నమాట ఇది అదృష్టం వీడికి ఇది దురదృష్టం నాకు సో అలా స్టార్ట్ అయింది అన్నమాట ఫస్ట్ మా జర్నీ ఫస్ట్ అయితే 30 జాన్ 1st కి వీళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వీడైతే సంక్రాంతికి మా ఊరికి వచ్చాడు నేను చాలా వీడియోస్లో చెప్పా కదా సంక్రాంతి మా నాన్నమ్మ వాళ్ళు బాగా సెలబ్రేట్ చేస్తారని సో సంక్రాంతికి వచ్చాడు వీడు సంక్రాంతికి వచ్చినప్పుడు అప్పుడు ఒక ఫోటో షూట్ జరిగింది కోల్డ్ వీడియో చేస్తాను నేను కోల్డ్ పక్కన కూర్చున్నాను సో అలా అన్నమాట ఆ రోజు ఫోటో షూట్ జరిగింది అంటే ఇక్కడే లోకల్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఆ రోజే ఫస్ట్ వచ్చినాడు అనుకుంటే సంక్రాంతికి వచ్చాడు సంక్రాంతి పండుగ ముందు రోజే వచ్చాడు ఫస్ట్ నువ్వు మా ఇంటికి వచ్చినావా నేను మీ ఇంటికి వచ్చినా ఫస్ట్ నువ్వే మా ఇంటికి వచ్చినావు కరెక్ట్ క్రిస్మస్ ఏం గుర్తున్నాను నేను కూడా గుర్తున్నాను డిసెంబర్ 25th కరెక్ట్ ఆ రోజు ఇంటికి వెళ్ళాను జనవరి 1st వెళ్ళా వీడైతే ఫస్ట్ మా ఇంటికి అయితే సంక్రాంతి ఫెస్టివల్ వచ్చాడు సో అప్పుడు కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఊళ్ళో నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ మొత్తం ఫెస్టివల్ అంతా ఎంజాయ్ చేసి వచ్చాం ఫేమ్ గురించి అయితే ఎప్పుడు మాట్లాడుకోలే అసలు అందరూ అంటారు కానీ ఫేమ్ వచ్చిందని కానీ ఎప్పుడు మాకిద్దరికి అయితే పర్సనల్గా ఎప్పుడు ఫేమ్ గురించి మేము పట్టించుకోలేదు ఫేమ్ గురించి మాట్లాడుకోలేదు కూడా సో అలా అన్నమాట అది జరిగింది అండ్ అందరు నార్మల్గా ఫ్రెండ్స్ ఎలా అంటారు మేము కూడా అలానే అంటాం గొడవలు పడ్డం ఏముంటుంది ఫస్ట్లో స్నాక్స్ కూడా బాగా తీసుకొచ్చారు
కవర్స్ కవర్స్ తీసుకొచ్చేవాడు. ఇప్పుడు నో స్నాక్స్ నథింగ్. నేను అడిగితే కానీ తీసివ్వాలి స్నాక్స్. ఇప్పుడు నేనే తీసివ్వాలి వాడికి. వాడు బర్త్డే కనుక ఒక పెద్ద టెంప్టేషన్ కొనిచ్చినాడు. అంతే బర్త్డేకి ఫస్ట్ 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 కొనిచ్చింది ఫ్రూట్ అన్నట్ట. ఫ్రూట్ అన్నట్ట టెంప్టేషన్ ఎట్లా తెలుసా? ఫ్రూట్ అన్నట్టు గ్రేప్స్ డ్రై గ్రేప్ అండ్ నట్టు తీసిచ్చాడు. నాకు బాగా గుర్తుంది. అప్పుడు ఫోటో కూడా తీసుకున్నాను అన్ని. అది మ్యాటర్ చాలా మంది తీసి ఎంత గుర్తుపెట్టుకోవడానికి అవుతుంది. అండ్ మళ్ళీ ఇంకేమున్నాయి చెప్పడానికి మా ఫ్రెండ్షిప్ గురించి? ఏం లేవు. నా బర్త్డే బేసికల్గా ఏంటంటే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. అయ్యా వాదు ఎందుకంటే వీళ్ళలాగా ఉంది పాపకి ఫోన్ కేసు కదా. సో అది బర్త్డేస్ ఎక్కువ గ్రాండ్ సెలబ్రేట్ చేసుకోవడం నాకు పర్సనల్గా ఇష్టం ఉండదు. బట్ అదే ఫస్ట్ టైం ఆగ్రా చెప్పని ఫస్ట్ టైం నా బర్త్డేని అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది 2020లో. అంటే గిఫ్ట్స్ అంతా ముందే రివీల్ అయిపోయినాయి. ఎందుకంటే అంత ముందు రోజే వీడితో పాటు వెళ్ళిపోయి వీడు ఆఫ్టర్నూన్ పైన వెళ్ళిపోతానంటే నేను కూడా తోకలాగా వెళ్ళింటే వెళ్ళిపోయా. సో అప్పుడు అప్పుడే తీసేసుకున్నాము. తీసుకున్నాను పెద్ద ఫోటో ఫ్రేమ్ ఒకటి అంట ఏంటది మగ్ హాట్ వాటర్ పోస్ట్ ఏదైనా హాట్ వాటర్ పోస్తే అందులో ఫోటో డిస్ప్లే అవుతుంది అది. సో అదన్నమాట మళ్ళీ ఈ రూమ్లోనే మొత్తం డెకరేషన్స్ అంతా చేసి అది అప్పుడు జూన్లో ఫుల్ సమ్మర్ బెలూన్స్ ఆ షీట్స్కి పెట్టడం ఆ బెలూన్స్ పగిలిపోవడం అవి పెట్టడం పగిలిపోవడం అవే జరిగాయి. సో ఫ్రెండ్స్ని అంతా ఇన్వైట్ చేసి ఇన్వైట్ చేసింది వాడే. టెన్త్ ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేయించాడు. టెన్త్ ఫ్రెండ్స్ వచ్చారు అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ వచ్చారు ఇంటర్ లైక్ డిగ్రీ ఫ్రెండ్స్ వచ్చారు అందరూ. సో అట్లా బాగా నేనేమైనా కథ చెప్తాను వాటికి అదన్నమాట. మళ్ళీ వీడి బో నా బర్త్డేకి అట్లీస్ట్ వీడు ఇక్కడే ఏదో కొనిచ్చాడు. కానీ వీడి బర్త్డేకి అయితే నేను ఎక్కడది అది ఏ పేజ్ కూడా తెలియదు. ఏదో ఒక పేజ్లో ఒక అట్రాక్టివ్ ఒక పిల్లో పైన ప్రింటర్ అంటే ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ నాకు అంతగా తెలియదు కాబట్టి ఆ ఇన్స్టాగ్రామ్ అప్పుడు స్క్రోల్ చేస్తుంటే అది కనిపించింది అన్నమాట. అసలు ఆ పేజ్ జెన్యూనా కాదో తెలీదు. అమౌంట్ ప్రీపెయిడ్ 1200-1400 అనుకుంటా. ఆల్రెడీ ప్రీపెయిడ్ చేసేసా. మళ్ళీ ఎలాగో వచ్చింది ఇక లాస్ట్కి. అది మీ బర్త్డే రోజు రాలేదు. బర్త్డే తర్వాత రోజు వచ్చింది. బర్త్డే తర్వాత రోజు వచ్చింది బట్ వాడికి నచ్చింది. మనం కొనిచ్చినవి ఏమైనా నచ్చుతాయి. సో అలా అన్నమాట వాడి బర్త్డేకి గిఫ్ట్ అలా కొనిచ్చా. అండ్ ఇంకేమున్నాయి? ఏం లేదు. అక్కడ వీళ్ళ డాడీ అయితే అసలు ఏంటది ఎవరింటికి పంపించరు. ఎంత షిట్ తీసారు స్ట్రిక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు నేను పరిచయం అయినప్పటి నుంచి ఎక్కడైనా నిన్ను పంపించండి అంత సీనే. వీడు కానీ ఎక్కువ మాట్లాడే వాళ్ళ డాడీ దూరాక్షి మాట్లాడితే ప్యాంట్లో వచ్చి బెల్ట్ సర్రలు తీస్తారు. పోదావా అనేసి బెల్ట్ దెబ్బలే దెబ్బలు. అట్లా నేను పరిచయం ఇవే తగ్గించుకో అదే అంతే అంత సీన్లే. అంత సీన్ అంతకుముందు నేనే ఇక్కడ బయట వెళ్ళి అలవాట్లేదు. నువ్వు పరిచయం అయిన తర్వాత అంత సీన్లే పంపిస్తారు. ఎంత అవే నమ్మద్దు నమ్మద్దు. అవును వీడు పరిచయం అయిన తర్వాత ఫస్ట్ ఏంటది ఒక మ్యారేజ్కి వెళ్ళున్నావు తారక వాళ్ళ సిస్టర్ అది నాకు జర్నీ సెట్ అవ్వదు వీడిగా తెలీదు. తీసుకెళ్ళాడు మ్యారేజ్కి. ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాను. ఆ రోజు నైటే వచ్చేసాం. మరుసటి రోజుకి నెక్స్ట్ డే ఫీవర్ ఫుల్ హెడ్ఏక్ ఓవర్ క్లాస్లో ఏడ్చుకొని ఉన్నా. వెళ్ళాడు మ్యామ్ దగ్గర గేట్ పాస్ తీసుకొచ్చాడు. పరిచయం ఎప్పుడు బాధలే బాధ
నువ్వే తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్ళమన్నాడు ఇంటికి తీసుకెళ్ళి పెళ్లికి తీసుకెళ్ళి నువ్వే కదా అప్పటి నుంచి నెక్స్ట్ టైం నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలే కనీసం వీళ్ళింటికి తీసుకెళ్ళండి కూడా తీసుకెళ్ళాడు ఇప్పుడు ఏంటంటే మనం 9కి ఆ డైలీ 9 పడుకునేస్తాం ఇతను అలా కాదు ఆ 12 అయినా కానీ మిడ్ నైట్ 2 అన్నా కానీ మేలుకొని ఉంటాడు సో డిస్టరెన్స్ నేను ఉంటే త్వరగా పడుకోవాలి అమ్మాయిలతో చాట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు పరువు తీయడానికి ఎవరు ముందుగా అంటే ఒక ఫ్రెండే ఉంటాడు స్ట్రాంగ్ బాడీ మ్యాన్ అదన్నమాట కనీసం ఇంటికి కూడా రానివ్వడు వాళ్ళ ఇంటికి ఎందుకంటే వస్తే త్వరగా పడుకోవాలి మా ఇంట్లో అయితే అందరు జనరల్గా విలేజెస్లో 9 పడుకునేస్తారు ఎందుకంటే పొద్దు నుంచి ఇంటి వరకు కష్టపడుస్తారు కాబట్టి వాళ్ళు 9 పడుకుంటారు ఇంకా మేము కూడా 9 పడుకునేస్తాం కానీ నీకంటే సపరేట్ రూమ్ ఉంది నాన్న కాబట్టి నువ్వు పైన వెళ్ళి పడుకుంటావు కాబట్టి నేను ఎవరు పట్టుకునే వాళ్ళు ఉంటారు ఆ ఫోన్ ఫోన్లో చాటింగ్లు ఇవే సరిపోతాయి అండ్ అది ఇంకా చాలా ఉన్నాయి కిషోర్ గురించి చెప్పాలంటే వాడు మెయిన్ వీనికి ఏంటంటే ఒక లైక్ అలర్జీ ఏంటంటే ద ముక్కు ముక్కు ఒకసారి ముట్టుకుంటే నియర్లీ 10 నుండి 12 తుమ్ములు కంటిన్యూగా వస్తాయి ఇప్పుడు రా కంటిన్యూ కావాలని మేము క్లాస్లో ఉన్న వాళ్ళతో మేము మా ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకుంటాం ఒక నోట్బుక్ తీసుకుంటాం ముక్కు పైన అలా కొట్టేస్తాం వాడు తుమ్ముతూ ఉంటాడు వాడు తుమ్ముతూ ఎంటర్టైన్మెంట్ మాకు తుమ్ములు వాడికి మేము నవ్వుకొని ఎంజాయ్ చేసుకొని మేము ఉంటాం మెయిన్ థింగ్ ఒక ఈగ వచ్చి వాలినా కూడా వాడి ముక్కు మీద కంటిన్యూగా తుమ్ములు వస్తాయి అండ్ కారం పెట్టిన శనిగ గ్రౌండెడ్ శని పప్పులు ఉంటాయి కదా వాటిని ఉందా నీ గురించి చెప్పాలి కదా రేపట్టు నేను ఎవరన్నా ఇన్వైట్ చేసినప్పుడు లేకపోతే నీకు పెళ్లి సంబంధం చూసినప్పుడు తెలియకుండా వాళ్ళు వచ్చి నీ ముందర ఆ పప్పులు పెట్టేస్తే కారం పోసినవి తుమ్ము వస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఏదో జబ్బను కొనేసి వాడికి పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేస్తారు అందుకనేసి ముందు జాగ్రత్తగా చెప్తాను ఎవరైనా కిషోర్కి పెళ్లి చేసుకునేటప్పుడు ఇవంతా కొంచెం పాటించండి ముక్కును మెయిన్ గా టచ్ చేయలేదు వాళ్ళు వాళ్ళంటే వాళ్ళు కాదురా ఎవరో ఒకరు ఎట్లా చెప్తాం ఇక్కడ చూసే వాళ్ళలో ఒకరిని రాసి పెట్టినొచ్చు వి హావ్ టు వెయిట్ అండ్ సీ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిరకల్స్ అండ్ సర్ప్రైజెస్ మై డియర్ ఫ్రెండ్ మాట్లాడరా ఏదైనా నోరు నొప్పేస్తుంది మాట్లాడు నొప్పుడు ఏదో అది చూస్తాను ఓకే ఐ విల్ క్లోజ్ మై ఫేస్ ఆఫ్ ఇప్పుడు మాట్లాడు పిలిచావు పక్కన కూర్చోమన్నావు పక్కన కూర్చున్నా అంతే నాకేం సంబంధంలా నువ్వు వాక్కో నువ్వు ఏమైనా చేసుకో నైట్ వరకు ఉంటా నైట్ అంతా కూడా మాట్లాడుకు కావాలంటే పడుకొని నిద్ర వెళ్ళిపోతాడు కానీ నేనుగా మాట్లాడు ఇక్కడ మాత్రమే మాట్లాడు అంతే మళ్ళీ వాళ్ళు నవ్వలేరు ఇప్పుడు మళ్ళీ లైవ్ కదా వీడియో చూసినప్పుడు మీరే నవ్వుతారు సో అదన్నమాట ఇంకా ఇలా చాలా చాలా ఉన్నాయి బట్ ఏమున్నాయి డీప్ థింకింగ్ అదన్నమాట అలా స్టార్ట్ అయ్యి 2021 కదా ఇది 2019 డిసెంబర్ 2018 డిసెంబర్ 2019 డిసెంబర్ 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 2 ఇయర్స్ కంప్లీట్ అయింది అదే 20 2 ఇయర్స్ కంప్లీట్ అయినాను 2 సంవత్సరాల నుంచి భరిస్తాను నేను ఒక్కొక్కసారి తలుచుకుంటే నా జీవితం తలుచుకుంటే నాకే బాధేస్తుంది నీకేం రా అలాంటి మంచి ఫ్రెండ్ ఉన్నాడు అదృష్టం చేసుకోండి నా నేను అలాంటి వాళ్ళు దురదృష్టం చేసుకోండి ఇంత బాధపడలేదు సో అదన్నమాట ట్రిప్స్ ఎక్కువ వెళ్ళలేదు కానీ బట్ ప్రామిస్ చేశాడు మాల్దీవ్స్ తీసుకెళ్ళాలని అది ఎప్పుడంటే వాడికి జాబ్ రావాలి లేకపోతే వాడికి పెళ్ళైనప్పుడు వాడికి పెళ్ళని తెచ్చే కట్టంతో తీసుకెళ్తాడని ఏమవుతుంది అప్పుడు నన్ను ఎందుకు తీసుకెళ్తావు కాస్త నీకు పెళ్ళైతే నన్ను మర్చిపోతావు కదా
ఏంటో ఇలాంటి ఇప్పుడే మర్చిపోయాను, తెలియదు మర్చిపోయాను, నేనే మర్చిపోయాను. అలాంటి సిన్సియర్ గా ఫ్రెండ్షిప్ చేసే ఫ్రెండ్ ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఇట్లా జోకులు పెట్టిన నమ్మరు ఏంటో మరి, నిజాలు చెప్తే నమ్మరు. కదా నేను వదిలేస్తారా? అబద్ధం చెప్తే మాత్రం నమ్ముతారు. ఫ్రెండ్ ఇస్ ఎ ట్రూ గాడ్స్ గిఫ్ట్ అన్నమాట. మన లైఫ్ లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాగ్రా, పెద్ద పెద్ద మాటలు వచ్చినప్పుడు అట్లా చూస్తే నేను మళ్ళీ మధ్యలో డైలాగ్ మర్చిపోతా. సో అట్లా అన్ని లైఫ్ లో అనుకోని అనుకోకుండా జరిగే, అనుకుని జరిగే కొన్ని ఉంటాయి, అనుకోకుండా జరిగే కొన్ని ఉంటాయి. అనుకోకుండా జరిగే వాటిలో బెస్ట్ ఫ్రెండ్ అనేది ఒక గిఫ్ట్ అన్నమాట. అనుకోకుండా మన లైఫ్ లోకి వస్తారు, మనతో పాటు ఉంటారు, మన ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటారు. ప్రతి ఒక్క మర్చిపోయినా డైలాగ్, ఓ ఎంత కష్టపడి అసలు స్క్రిప్ట్ లేకుండా ప్రిపేర్ అయితే నిన్నటి వచ్చి ఏం లా వీడియో ఈ రోజు అనుకున్నాం కదా. సార్ అన్నమాట, నెవర్ లూజ్ యువర్ ఫ్రెండ్స్, ట్రూ ఫ్రెండ్స్. తెలుసుకోండి ఫస్ట్ ఎవరు జెన్యున్ ఉంటారు, ఎవరు ఫేక్ ఉంటారు అనేసి. నాలో మోసపోయి ఇట్లాంటి ఫ్రెండ్స్ తీసుకొని చెప్తాను, తెలుసుకో చెప్పేస్తా. అందుకనేసి ముందుగా నీకు ఛాన్స్ ఇవ్వకుండా నేనే ఆ ఛాన్స్ తీసుకొని చెప్తా. సో అది అండ్ మన లైఫ్ లో ఫస్ట్ మనం ఏం ఇన్సిడెంట్స్ జరిగినా కూడా లైక్ పర్సనల్ కావచ్చు, మన పేరెంట్స్ దగ్గర షేర్ చేసుకోకుండా కూడా మనం ఫస్ట్ షేర్ చేసుకునేది ఫ్రెండ్స్తోనే. అదే చెప్తా అన్నా, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం అంటే నేను నీతో షేర్ చేసుకుంటాను, నాతో షేర్ చేసుకుంటావు అలా. సో థ్యాంక్ యూ కిషోర్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. నా టైం అయిపోయింది, ఇట్స్ ఓకే. అలా ఒక్కొక్కసారి తలుచుకుంటే నా బాగా నా లైఫ్ గురించి తలుచుకుంటే చాలా బాగా వేస్తుంది. నాకు భయం వేస్తుంది కదా, నేనేం చెప్తాను. వీడియో కంక్లూడ్ చేస్తామంటే కూడా లాస్ట్ ఏదో ఒకటి చెప్తానని నాకు అసలు ఛాన్స్ ఇవ్వట్లే. వెయిట్ చేస్తానవా లేదా వీడియో కంక్లూడ్ అవ్వాలా అని, అప్పటి నుంచి వెయిట్ చేస్తాను. అలాంటప్పుడు సైలెంట్. ఓకే ఓకే. సో అదన్నమాట, చాలా మంది కమెంట్స్ పెడుతూ ఉంటారు లైక్ మేము పోస్ట్ పెట్టినప్పుడు కూడా, గ్లాడ్ టు సీ యువర్ ఫ్రెండ్షిప్, ఇలాంటి ఫ్రెండ్స్ అది కమెంట్స్ నేనే పెట్టమనలే వాళ్ళని. కమెంట్ డిమాండ్ ఎక్కువ బాగా డిమాండ్. అయ్యో ఈ వీడియో చేయకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తా ఉంది ఇప్పుడు. బాగా నేను ఇంత బాధపడుతాను, నాకు నా బాధ నా బాధ పట్టించుకునే ఆ దేవుడికి తెలుసు నేను ఇంత బాధపడతాను కానీ. సో యా అండ్ ఇదే అన్నమాట, మీరు చాలా వరకు అడిగారు ఎలా స్టార్ట్ అయింది ఫ్రెండ్షిప్, ఎలా కలిశారు అని. మా ఫ్రెండ్షిప్ జర్నీ అయితే ఇది, అండ్ కాలేజ్లోనే కలుసుకున్నాం మేము అంతకుముందు. పక్కనే మీ పక్కన ఉన్న వీ కొట్లో అయినా కూడా కానీ ఎప్పుడు నాకు తెలియదు, వీడికి నేను తెలియదు. నేను కూడా నీ ముఖం ఎప్పుడు దేకలేదు. సో అలా స్టార్ట్ అయింది అన్నమాట, అండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంది. వదిలించుకుందామని చూస్తా అన్నాడు, బట్ మనం ఈ హార్ట్ చాలా జెన్యున్ అన్నమాట. ఇక్కడ వీడియో జరుగుతుంది కాబట్టి, లైక్ వీడియో చేస్తున్నాం కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నాను. లేకపోతే బూతులు వచ్చేవన్నట్టు పీచ్ దేకింగ్ సీ లేటర్. సో ఈ వీడియో లైక్ మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా. అండ్ నేను చెప్పినట్లే చాలా బాగా మాట్లాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చి సైలెంట్గా ఉంటాడేమో, ఇప్పుడు సైలెంట్గానే ఉన్నాడు, బట్ ఏదో మధ్య మధ్యలో మాట్లాడాను. మొత్తం నువ్వే మాట్లాడావు అయ్యా బాబు, నేనేం మాట్లాడలేదు, మొత్తం ఈడే మాట్లాడాడు, క్రెడిట్ అంతా దీనికి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ 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 ఇంకా కొన్ని ఉన్నాయి, ఒకరున్న బెల్ లైక్ అని నోటిఫికేషన్ రావరా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. బండి కిషోర్ కాదు, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే వీడు బండి కిషోర్, ఇట్స్ మీ నవీ అనే అకౌంట్ని. డిస్క్రిప్షన్లో మాత్రం నా లింక్ మాత్రమే మెన్షన్ చేస్తాం, అన్నీ ఫాలో అవ్వండి. నేను కూడా నా లింక్.
ఓకే గైస్ బాయ్.